జీవితంలో అన్నీ కోల్పోయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అది ఒక్కటి ఉంటే చాలు ప్రతిదాన్ని తిరిగి సాధించుకోవచ్చు ఏళ్ల తరబడి నీళ్ళల్లో నానుతున్నటువంటి రాయి ఏ విధంగా అయితే మితపడదో జీవితంలో ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా కానీ ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు కృంగిపోడు ధైర్యంగా నిలుచుంటాడు ప్రయత్నం చేసి సాధించలేకపోయినా తప్పు లేదు కానీ ప్రయత్నించకపోవడమే పెద్ద నేరం ఆత్మవిశ్వాసం లేనివాడు ప్రయత్నమే చేయడు ఒకసారి ఒక వ్యక్తి తన స్నేహితుడిని కలుద్దామని చెప్పేసి ఒక మారుమూల ఉన్నటువంటి ఒక పల్లెటూరికి ప్రయాణం మొదలుపెట్టాడు తను కొత్తగా కొన్నటువంటి కార్ని తీసుకొని ప్రయాణిస్తున్నాడు ఎప్పుడైతే ఆ ఒక్కొక్క పల్లెటూరు దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తున్నాడో కంప్లీట్ గా అక్కడ మట్టి రోడ్డు వచ్చేస్తుంది మెత్తటి మట్టి వర్షాకాలము మొత్తం బురద ఉంటుంది దాంట్లో నుంచే కష్టంగా నెమ్మదిగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెత్తటి మట్టిలో ఆ బురదలో కారు టైర్ దిగిపోతుంది మరి దిగబడిన టైర్ని బయటికి తీసే ప్రయత్నంలో బాగా ఎక్సలెట్ ఉంటే ఎంత ఎక్సలెట్ రెస్ వెళ్ళాడో ఎంత ప్రయత్నించాడో అంత లోపలికి టైర్లు ఒకటి రెండు మూడు టైర్లు దిగబడుతూ బయట లోపలికి వెళ్ళిపోయాయి ఏం చేయాలో అర్థం కాలేదు దిగు చూశాడు బట్టలు మొత్తం అయిపోయినాయి టైర్ బయటికి రావచ్చే పరిస్థితి లేదు కార్ బయటికి ఎలా తేలా అర్థం అవ్వట్లేదు అంతలో ఆ దగ్గరలో ఉన్న ఒక రైతు చూశాడు చూసి ధైర్యం చెప్తాడు మీరేం భయపడద్దండి దాన్ని బయటికి తీద్దాము నా దగ్గర ఎద్దుంది ఉంది ఎద్దును తీసుకొస్తాను ఎద్దును కట్టి లాగుదాం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి బయలుదేరతాడు అరే రాజు నీకు పని ఉందని చెప్పి తన రాజు అని ముద్దుగా పిలుచుకుని ఎద్దును తీసుకురావడం కోసం వెళ్తాడు ఎప్పుడైతే అతను ఆ మాట చెప్పాడు తన ధైర్యం వచ్చేస్తుంది ఓకే ఎద్దుని తీసుకొస్తాడు ఎద్దుతో లాగిస్తాడు కారు ఈజీగా బయటకు వచ్చేస్తుందని కొద్దిసేపటి తర్వాత ఆ రైతు ఆ ఎద్దును తీసుకుని దగ్గరికి వస్తాడు ఆ ఎద్దు చూస్తే బక్క పల్చగా ఉంటుంది అది చూసేసరికి ఇతనికి మొత్తం నిరాశ ఇదేం లాగుతుంది దీని దగ్గరే పనివే లేదే ఇదేలా బయటకు తీయగలుగుతుంది నిరాశ చెందుతాడు అంతలో రైతు వచ్చేసి తాడు కారుకి ముందు కట్టేసి చాలా ఉత్సాహంగా అంటాడు అరే రాజు అంజి నంది మల్లు లాగండ్రా అని చెప్పేసి బిగ్గరగా అలుస్తాడు అంతే అక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దు రాజు అని అనే రైతు చాలా బలంగా ఉత్సాహంగా లాగే ప్రయత్నం చేస్తుంది ఒక్క దెబ్బ కారు బయటకు వచ్చేస్తుంది ఈ కారు ఓనర్ ఎవరైతే ఇక్కడ ఉన్నాడో ఆశ్చర్యపోతాడు కారు బయటకు వచ్చిన తర్వాత రైతులు అడుగుతారు అవండి ఇక్కడ మీరు ఒకే ఎద్దు ఉంది కదా మీరు రాజు అంజి మల్లు నంది అని చెప్పేసి నాలుగు పేర్లు పిలిచారు అదేంటి చూస్తే ఒకటే ఉంది కదా మీరు ఎందుకని అలా పిలిచారు ఏంటి అని చెప్తే అటు అంటాడు మీరు చూస్తున్నట్టుగా ఎద్దు బక్కపల్చగా ఉన్న ఎద్దే కాదండి ఇది గుడ్డిగా ఉన్న ఎద్దు కూడా దీనికి కంటి కనబడదు నేను ఎప్పుడైతే ఇక్కడ అదొక్కటే ఉంది అనే కాకుండా నీతో పాటు ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఈ కార్ని లాగుతున్నా అన్న భావన నేను కల్పిస్తాను నేనే కాదు నాతో పాటు ఇంత బలం ఉందన్న నమ్మకంతో లాగగలుగుతామన్న ఆలోచనతో తన పూర్తి బలాన్ని ప్రయోగించే లాగుతుంది అందుకే నేను అలా చెప్పానని చెప్పేసి రైతు సమాధానం చెప్తాడు రైతు అంత తెలివితో అంత చాకచక్యంగా చేసినటువంటి పనిని చూసి ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు వాస్తవం ఎప్పుడైతే నువ్వు చేయగలవు అన్న ఆలోచన నువ్వు కల్పిస్తావో ఎంత పెద్ద పనే కానీ సునాయాసంగా చేయగలుగుతాడు కానీ ఈరోజు మనం చూస్తున్నాం అనేక కుటుంబాల్లో ఉన్న పరిస్థితి అంటే తెలుసా ఇంట్లో ఉన్నటువంటి అన్న చెల్లెలని అక్క చెల్లెలని పొరిగింటి పిల్లలని మన పిల్లల్ని కంపేర్ చేస్తుంటారు వాడిని చూసి నేర్చుకో వాడి చూడు ఎంత తెలివిగా ఉన్నాడు వాడి చూడు మార్క్స్ ఎలా ఉన్నాయో నీకు తెలియలేదు నువ్వు దద్దమ్మవి నీకు తెలివే లేదు అని చెప్పేసి మన మాటలు ఏవైతే ఉన్నాయో నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నీకు రాదు నువ్వు తెలివి తక్కువ వాడివి నువ్వు దత్తమవ్వేవిని ఏవైతే మాటలు మనం మన పిల్లల గురించి వాడుతున్నామో మనకు తెలియకుండానే వాళ్ళని బలహీనపరిచేస్తున్నాం వారి ధైర్యం లేకుండా చేసేస్తున్నాం వారి ఆత్మవిశ్వాసం చంపేస్తున్నాం మనం ఏం చెప్పాలి ఎస్ నువ్వు చేయగలవు నువ్వు చేయగలుగుతావు నీ వల్ల అవుతుంది నువ్వు సాధించు నువ్వు ప్రయత్నించు నువ్వు చూస్తే వస్తుంది నువ్వు ప్రయత్నిస్తే వస్తుంది అని ఏవైతే మనం బూస్టింగ్ వర్డ్స్ వాడతామో ఎలాంటి స్థితిలో ఉన్న స్టూడెంట్ అయినా ఎలాంటి స్థితిలో ఉన్న ఒక మనిషి అయినా కానీ తను చెయ్యాలి చెయ్యగలను అన్న ఒక మాటతో ప్రయత్నం చేస్తాడు సాధించుకుని ముందుకెళ్తాడు వెళ్తాడు అంటే మన మాట ద్వారా ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వచ్చు మీ మాట ద్వారానే ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని చంపేయచ్చు కూడాను కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేటప్పుడైనా స్నేహితుడు మరో స్నేహితులతో మాట్లాడేటప్పుడైనా ఒక టీచర్ పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తి మరో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలు ఇద్దరు వ్యక్తి ప్రోత్సాహాన్ని బలాన్ని ఇచ్చే విధంగానే ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తి ఉత్సాహాన్ని నిరుత్సాహపరిచే విధంగా నీరుగార్చే విధంగా ఉండకూడదు ఎందుకంటే మాట చాలా పవర్ఫుల్ మాట మనిషిని బ్రతికిస్తుంది మాట మనిషిని చంపే శక్తి కూడా కలిగి ఉంది కాబట్టి మాట ఉపయోగించే విధానంలో పాజిటివ్గా ఉపయోగించాలి మోటివేటెడ్గా మన మాటలు ఉండాలి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఎందుకంటే మాట్లాడటము ఒక వ్యక్తికి ధైర్యాన్ని నింపడం అనేది ఒక మంచి హ్యాబిట్ ఒక మంచి అలవాటు అసలు ఒక మనిషి జీవితంలో ఎలాంటి అలవాట్లు ఉండాలి ఒక మనిషి జీవితంలో ఎలాంటి అలవాట్లు ఉండకూడదు ఏ ఏ అలవాట్లు మనిషిని హుందా స్థాయికి తీసుకెళ్తాయి ఏ ఏ అలవాట్లు మనిషిని అధమ స్థాయికి తొక్కేస్తాయి ఏ అలవాట్ల వల్ల మనిషి తొందరగా అప్గ్రేడ్ అవ్వగలుగుతాడు ఏ అలవాట్ల వల్ల మనిషి ముందు స్థాయికి వెళ్ళకుండా ఫెయిల్ అయిపోతాడు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరి కోసం చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే అద్భుతమైన వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఆగస్ట్ ముప్పై తేదీ ఆదివారం నా ఆన్లైన్లో లైవ్ వర్క్ షాప్ మీ అందరి కోసం చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ మీ అలవాట్లను మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అతి అద్భుతమైన వర్క్ షాప్ గతంలో ఎప్పుడైతే వర్క్షాప్ జరిగిందో చాలామంది రిక్వెస్ట్ చేశారు సార్ ఇంత కాస్ట్ మేము పే చేయలేం సార్ వెయ్యి రూపాయలు అంటే మేము చాలా కష్టం సార్ అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు మేము స్టూడెంట్స్ అండి మా దగ్గర ఇన్కమ్ లేదు మేము ఎంప్లాయీస్ మా దగ్గర డబ్బు లేదు వెయ్యి రూపాయలు మేము పే చేయలేమని అని అలాంటి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం రెండు వందల యాభై రూపాయలకి వెయ్యి రూపాయల ని మీకోసం ప్లాన్ చేయడం జరిగింది ఆగస్ట్ ముప్పై తేదీన మరెందుకు ఆలస్యం మీకోసం ఉన్నటువంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించండి వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి అంతేకాదు ఆగస్ట్ సిక్స్టీన్త్ ఆగస్ట్ నెల సిక్స్టీన్త్ సండే రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ అని ప్లాన్ చేయడం జరిగింది మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ ఉందా మీ దగ్గర ఏదైనా బ్రాండ్ ఉందా మీ దగ్గర ఏదైనా సర్వీస్ ఉందా మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా మీ దగ్గర ఏదైనా కాన్సెప్ట్ ఉందా దీన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి దీన్ని మీరు ఎలా సేల్ చేయాలి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లగలి మీ బ్రాండ్ వాల్యూ ఎలా పెంచుకోవాలి సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి ఎంత స్ట్రాటజికల్గా మనం సేల్ చేయాలి అతి అద్భుతమైన వర్క్షాప్ మీ అందరి కోసం ఆగస్ట్ సిక్స్టీన్కి ప్లాన్ చేయడం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు ఉండే వర్క్షాప్ మీ అందరికి అందుబాటులో ఉండే విధంగా కేవలం వన్ థౌజండ్ రూపీస్కి ప్లాన్ చేశాను డోంట్ మిస్ దిస్ అపార్చునిటీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అడుగులు ముందుకెచ్చుకుంటూ సక్సెస్ అవ్వాలి అవకాశాలు వస్తూ ఉంటాయి ఉపయోగించుకున్నవాడే ముందుకెళ్తాడు అవకాశాన్ని చూస్తూ ఉన్నవాడు ఏమీ సాధించలేడు ఎందుకంటే ఆలోచిస్తూ కూర్చున్నవాడికి ఏం లభిస్తుందో తెలుసా సాధించేవాడు సాధించుకుని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిందే కదా కాబట్టి డోంట్ మ్యూజిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్ కలుద్దాం వర్క్షాప్స్లో థ్యాంక్ యూ వెరీ మచ్